హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో నేను మీకు సిలికాన్ ఆయిల్ బ్రష్లు ఉన్నాయి కదా, వీటిల్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది షేర్ చేస్తాను. కొంతమంది అనుకోవచ్చు ఇవేంటండి క్లీన్ చేయడం, నార్మల్గానే వాష్ చేస్తే సరిపోతుంది కదా అని, బట్ సరిపోదండి. ఇవి కొంచెం మనం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలన్నమాట, లేదంటే దీని లోపల మురికంతా కూడా చేరిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, దీని లోపల కొంచెం బ్లాక్గా అలా కనిపిస్తుంది కదా, అదంతా కూడా మురికేనన్నమాట. సో నేను మీకు ఇప్పుడు ఇవి ఎలా క్లీన్ చేస్తే మనకి నీట్గా అయిపోతాయి అనేది చూపిస్తాను. సో ఇవి మెయిన్గా ఎందుకంటే ఆయిల్ మనం యూస్ చేస్తాం కదండి, అది నార్మల్గా మనము డిష్ వాషర్తో క్లీన్ చేస్తే పోవండి. మనం యూస్ చేసిన తర్వాత వెంట వెంటనే క్లీన్ చేసుకున్నా పోదనమాట, దానిపైన చాలా మురుకుంటుంది, ఆయిల్ కూడా ఉంటుంది. మనం వీక్కి వన్స్ అయినా సరే ఇలా మనం చేసుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం మనం దోశ వేసేటప్పుడు అండ్ శాండ్విచెస్కి వీటన్నిటికీ ఇప్పుడు ఎక్కువగా మనం యూస్ చేసేది ఇవే కదా, వుడ్ వాటికన్నా కూడా ఇవే ఎక్కువ యూస్ చేస్తున్నాము. మెయిన్గా ఏంటంటే ఐరన్ పెనాలు ఉంటాయి కదండి, దోశవి కానీ చపాతీవి కానీ, సో వీటికి ఆయిల్ మనం గ్రీస్ చేసేటప్పుడే మనకి ఎక్కువగా దీని లోపలికి బ్లాక్ పార్టికల్స్ అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా సైడ్ అంతా కూడా చిన్న చిన్నగా ఉంది, అదంతా కొంచెం లేసిందంటే మనం ఆయిల్ రాసేటప్పుడు మొత్తం లోపలికి వెళ్ళిపోతుందండి. సో ఇప్పుడు ఈ బ్రష్కి ఇలానే వెళ్ళిందనమాట. ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేయడం మీకు చూపిస్తాను. మోస్ట్లీ ఇలాంటి పెనాలకు మాత్రమే వెళ్తుందనమాట, నాన్ స్టిక్ వాటికి అంత అంటే ఇలా పార్టికల్స్ చిన్న చిన్నవి లోపలికి అట్లా వెళ్ళదు. నాన్ స్టిక్ వాటికైతే నార్మల్ ఆయిల్ మురికి అది ఉంటుంది. సో మీరు చూస్తున్నట్టయితే నా చేతులు కూడా చూడండి కొంచెం మెరుస్తున్నట్టున్నాయి, ఆయిల్ ఇంకా ఉంది. దీన్ని నార్మల్గా క్లీన్ చేశానండి. సో క్లీన్ చేసిన తర్వాత కూడా అలానే ఆయిల్ ఉంది. ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తాను. ఒక బౌల్లో వాటర్ తీసుకోండి, ఇవి గోరువెచ్చగా కన్నా ఇంకొంచెం వేడిగా ఉండేలాగా తీసుకోండి వాటర్. అలానే మరగకూడదు, మీరు స్టవ్ మీద పెట్టుకోవచ్చు. నేనైతే గీజర్ వేస్తుంది కాబట్టి గీజర్ వాటర్ తీసుకున్నాను. సో ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తానండి, అలాగే వెనీగర్. వెనీగర్ ఇప్పుడు అందరి ఇళ్ళల్లో అవైలబుల్ ఉంటుందండి, ఈవెన్ పల్లెటూరులో కూడా దొరుకుతుందన్నమాట. సో క్లీనింగ్కి ఎక్కువ యూస్ చేస్తున్నాము. సో వెనీగర్ నేను ఒక వన్ కప్ వేసాను. తర్వాత వచ్చేసి బేకింగ్ సోడా అండి. సో బేకింగ్ సోడా వేయగానే చూసారా రియాక్షన్ ఎలా అయిందో. సో బేకింగ్ సోడా కూడా వేసుకోండి. సో ఈ రెండు మనకి వెనీగర్ బేకింగ్ సోడా, ఒకవేళ వెనీగర్ లేని వాళ్ళు మన దగ్గర నిమ్మకాయ ఉంటుంది కదా, సో నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు అన్నమాట. నిమ్మకాయ రసం, సాల్ట్, బేకింగ్ సోడా మూడు కలిపి వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒకసారి కలిపేసి ఇవి ఇందులో వేసేస్తున్నానండి. ఇంకా మన దగ్గర ఇలాంటిది కూడా ఉంటుంది కదా, ఓన్లీ ఆయిల్ బ్రష్ అనే కాకుండా మనం నాన్ కర్రీస్ చేసేటప్పుడు, కేక్ బ్యాటర్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా యూస్ చేస్తాం కదా. సో దీన్ని కూడా వేస్తున్నాను. లోపల చూస్తున్నారు కదా మనం ఎంత క్లీన్ చేసినా కూడా లోపల మురికి అనేది చేరిపోతుందండి. సో ఇప్పుడు నేను ఈ రెండు కూడా ఓపెన్ చేసేసి వేసేసాను. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి. ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఈ వెనీగర్ వేయడం వల్ల ఇందులో ఉన్న మురికి, ఆయిల్, జిడ్డంతా కూడా వెళ్ళిపోతుంది, ఆ వాటర్లోకి వెళ్ళిపోతుంది. మీరు గమనించినట్టయితే మీకు అది పైన తెలుస్తుందండి, చూడండి ఒకసారి, ఆ పైన కొంచెం ఆయిల్ తేలుతున్నట్టుగా ఉందన్నమాట. సో ఇందులోనే మనకి ఇది క్లియర్ అయిపోతుంది అన్నమాట, జిడ్డు మనకి ఇప్పుడు పట్టుకున్నా కూడా జిడ్డుగా అనిపించదు, మ్యాక్సిమం క్లియర్ అయిపోతుంది. ఒకవేళ ఇంకా మీకు కొంచెం అనిపించిందంటే ఒకసారి డిష్ వాషర్తో క్లీన్ చేసేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మీరు చూడొచ్చు లోపల చిన్న చిన్నగా బ్లాక్గా ఎంత డస్ట్ ఉందో చూసారా, మనకు కనిపించకుండానే చాలా దుమ్ముండిపోతుందండి వీటిల్లో. చూస్తున్నారు కదా ఎంత డస్ట్ ఉందనేది. అండ్ అలాగే దీని లోపలికి నేను దోశ పెనం వెళ్ళిపోయిందని చెప్పాను కదా, అది ఇప్పుడు నేను క్లీన్ చేసి తర్వాత క్లీన్ చేస్తానండి. సో ఏం లేదండి, మీ దగ్గర నీడిల్ కానీ లేకపోతే ఇది సేఫ్టీ పిన్ కానీ ఉంటుంది కదా, సో దాంతో మీరు జస్ట్ ఇలా అనండి. మీకు ఇందులో నానడం వల్ల చాలా త్వరగా వచ్చేస్తుంది. ఇది జస్ట్ నేను 2 times మాత్రమే యూస్ చేశానండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూస్ చేశాను. సో ఈ 2 times చూసారు కదా లోపలికి ఎలా వెళ్ళిపోయిందో ఇదంతా కూడా. ఇలా నేను వీక్కి వన్స్ మాత్రం షూర్గా చేస్తానండి, మనం కేక్స్ చేసేటప్పుడు కానీ, ఇంకా చాలా వాటికి వీటిని యూస్ చేస్తాం కాబట్టి ఆయిల్ బ్రష్ కానీ అది కానీ. సో నేను వీక్లీ వన్స్ అయితే ఇది ప్రాసెస్ అనేది ఫాలో అవుతాను అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చితే చాలా క్లియర్ అయిపోతుందండి, చాలా బాగుంటుంది, డస్ట్ ఫ్రీగా ఉంటుంది. సో తర్వాత మళ్ళీ కొంచెం జిడ్డు అనిపిస్తే, అనిపించినా అనిపించకపోయినా ఒకసారి డిష్ వాషర్తో క్లీన్ చేసేయండి, అంతటితో చాలా నీట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. వీక్లీ వన్స్ అంటే పెద్దగా కష్టమేమో అనిపించదండి.
సో వీక్లీ వన్స్ కంపల్సరీ షూర్గా చేసుకోండి, ఎందుకంటే మనం హైజీన్గా ఉంటేనే కదా మన హెల్త్ కూడా బాగుండేది. సో ఇందులో తెలియని ఇదంతా మనకి ఫుడ్లోకి వెళ్ళిపోతుంది కదా మళ్ళీ యూజ్ చేసినప్పుడు. తప్పనిసరిగా వీక్లీ వన్స్ అయితే మీరు ఇలా చేసుకోండి, ఓకేనా? దెన్ చూస్తున్నారు కదండి మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఎలా ఉందనేది, ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చాలా డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక క్లాత్ తీసుకొని ఈ తడంతా కూడా తుడిచేస్తున్నాను, అంటే తడి మీద కూడా ఎక్కువ దుమ్ము చేరుతుంది కాబట్టి. సో నేను తడంతా కూడా క్లీన్ చేసేసి మనం ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ మనం రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో, ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం ఫ్రెండ్స్, అంతవరకు బాయ్ బాయ్.